गणेशाय नमः गायत्रीदेव्ये नमः कनकदुर्गापराम्बिकादेव्ये नमो नमः భగవదానుగ్రహం చేత ప్రతి సంవత్సరము కూడా మనం దేవీ శరణనవరాత్రి మహోత్సవాలు ప్రతి ఇంట్లోనూ కూడా చేసుకుంటూ ఉంటాం. చాలామంది దీక్షలు చేస్తూ భవానీమాలలు వేసుకుని ఈ శాలల దగ్గర పీఠాల దగ్గర కూడా దీక్షలు చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఇంట్లోనే కలశ పెట్టుకుని 10 రోజులు కూడా అమ్మవారి యొక్క పూజలు చేసుకుంటూ ఉంటారు. అయితే మనమందరం కూడా ఈ పూజలు చేసుకునేటప్పుడు ప్రస్తుత కాలంలో వచ్చేటటువంటి ఇబ్బంది ఏమిటయ్యా అంటే కనుక పూజ చేసుకోవాలి అంటే కనుక బ్రాహ్మణులు దొరకాలి, అందరికీ బ్రాహ్మణులు కావాలి, బ్రాహ్మణులు చేస్తేనే శాస్త్రోక్తంగా ఉంటుందనేటటువంటి భావన మనందరికీ ఉంటుంది. అలాగే కొంతమంది ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి వారికి కూడా వాళ్ళకి బ్రాహ్మణ లభ్యమవడం కష్టం, మన సాంప్రదాయాలతో పూజ చేసుకోవడం కష్టం. అలాగే ఇతర దేశాల్లో ఉండేటటువంటి వారికి కూడా మన సాంప్రదాయంతో పూజ చేసుకోవాలనేటటువంటి భావన ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారి కోసం ఈ వీడియో ద్వారా ఈ దేవీ శరణనవరాత్రి మహోత్సవంలో 10 రోజులు కూడా ఉదయాన్నే ఈ యొక్క అమ్మవారి యొక్క పూజ చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించే విధానంగా ఈ యొక్క వీడియోను చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోను చూసి నవరాత్రుల్లో ఉదయం మాట్లు అమ్మవారి యొక్క పూజను చేసుకోండి. అయితే ఈ వీడియోలో ఉండేటటువంటి అమ్మవారి యొక్క పూజ దేవీ నవరాత్రుల యొక్క పూజ. ఈరోజు మనం మొట్టమొదటి రోజుగా అమ్మవారికి సంబంధించినటువంటి కలశ స్థాపన చేసుకుని అమ్మవారి యొక్క పూజను ప్రారంభం చేస్తాం. ఆ తర్వాత ప్రతిరోజు కూడా ఈ యొక్క పూజను ఉదయం మాటలు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈరోజు మొట్టమొదట కలశస్థాపన పూజ. కాబట్టి నమస్కారం చేసుకోండి. ఈ పూజా విధానాన్ని అంతటినీ కూడా మేము దంపతుల ద్వారా చేయిస్తూ ఉంటాం. మీరందరూ కూడా చూసి ఆ విధానంగా మీ ఇంట్లో చేసుకోవచ్చు. అయితే పురోహితులు దొరకని వారు తప్ప దొరికేటటువంటి వారు మాత్రం పురోహితులను పెట్టుకునే చేయించుకోవాలి. బ్రహ్మ లేనటువంటి పూజ పనికిరాదు. అందుచేత ఎవరికైతే పురోహితులు లభ్యమవుదరో లేదా విదేశాల్లోనూ దూరాల్లో ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ రకంగా చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయాలని ముఖ్య సూచనగా తెలియజేస్తూ, ఈ వీడియో ఉంది కదా అని ఇంట్లోనే పూజ చేసేసుకుని దీక్షను మానేయమని మాత్రం కాదు, యథావిధిగా ఈ శాలల్లో కానీ ఆస్థానాల్లో కానీ పీఠాల్లో కానీ చేసుకునే వారు చేసుకోవాలి. ఇళ్లలో చేసుకునేటటువంటి వారికి ఈ యొక్క వీడియో ద్వారా అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, అయితే ఈ పూజకు కావలసినటువంటి ద్రవ్యాల్ని నేను మొట్టమొదటిగా చెప్తాను. అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని మీరు పూజకు కూర్చున్నట్లయితే కనుక మధ్యలో లేవలసినటువంటి అవసరం ఉండదు, ప్రశాంతంగా యొక్క పూజను చేసుకోవచ్చు. ఈ యొక్క అమ్మవారి యొక్క పూజకు కావలసినటువంటివి ముఖ్యంగా ముందర దీపారాధన, అలాగే పంచభద్ర ఉద్ధరణి, కుంకుమ, అక్షతలు, గంధము, ఆవు పాలు లేదా పంచామృతాలు, అలాగే అగరబత్తులు, హారతి కర్పూరం, గంధం, అలాగే హారతి ఇచ్చుకునేటటువంటిది, గంట, పుష్పాలు, ఎర్ర పుష్పాలు కానీ పసుపు పుష్పాలు కానీ, గులాబీ పువ్వులు కానీ, చాముందులు కానీ మొదలగు ఏ పుష్పాలైనా సరే, అమ్మవారికి ఇష్టమైనటువంటి పుష్పాలు ఏవైనా సరే పుష్పాలని, అలాగే ముఖ్యంగా కలశని, కలశను కూడా ఏర్పాటు చేసుకోండి. చెంబు, కొబ్బరికాయ, జాకెట్ ముక్క, గాజులు ఉండేటటువంటి కలశను ఏర్పాటు చేసుకోండి. అలాగే అమ్మవారికి ఈ యొక్క చిత్రాన్నం అంటే కనుక పులిహార బాగా ఇష్టం, కాబట్టి పులిహార నైవేద్యం పెట్టడానికి పులిహారం తయారు చేసుకోండి. లేదా కొబ్బరి చెక్కలు, అరటిపళ్ళు, అలాగే మిగతా ఏవైనా పళ్ళు ఉంటే పళ్ళు, అలాగే చెడివిడి, వడపప్పు, పానకం ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని ఆ యొక్క పూజలో పాల్గొనడం కోసం ప్రయత్నం చేయండి. అలాగే తాంబూలం కూడా ఏర్పాటు చేసుకోండి. జాకెట్ ముక్క, గాజులు కూడా ఏర్పాటు చేసుకోండి. ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటే మధ్యలో లేవక్కర్లేదు. ఇప్పుడు మనం పూజను ప్రారంభం చేద్దాం. ఇప్పుడు ఈ దంపతులు చేస్తారు చూసి ఆ రకంగా పూజను చేయండి. ఇప్పుడు మొట్టమొదట దీపారాధన చేయండి. ఓం ఉద్దీప్య స్వజాత వేదోపఘట నిర్వర్తింబమ పశోగస్య మహ్యమావహ జీవనంచ దిశో దిశ సాధ్యం ద్రవర్త సంయుక్తం మహినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య దిమరాభ భత్యాదీపం ప్రయత్యామ దేవాయ పరమాత్మనే త్రాహి మాండర్గాద్ఘోరాత్ దివ్యర్జ్యోతి నమోస్తుదే. దీపారాధనం కృత్వా ఆ దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర రెండు అక్షతలు వేసి నమస్కారం చేయండి. దీపదేవతాభ్యో నమః ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి అయిన తర్వాత ఈ యొక్క దంపతియుక్తంగా కూర్చునేవారైతే ముందర మగవారు ఆచమనం చేయండి, తదుపరి ఆడవారు ఆచమనం చేయండి. ఒకవేళ విడివిడిగా కనుక అంటే దంపతులు కాకుండా విడిగా ఎవరైనా చేసుకుంటే కనుక ఎవరికి వారే ఆచమనాన్ని చేయండి. ఆచమ్యా కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనా శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. ప్రాణానాయమ్య అక్షతలు ఆడవారి యొక్క ఎడం పక్కకి వేసేసేయండి.
प्राणायाम्या उत्तिष्ठन्तो भूतपिशाचाः एते भूमिभारकाः एते शामभ्रोधेन ब्रह्मकर्मसमारभे बुक्क पट्टुकोंडि अंगुल्याग्र नासिकाग्र सिंपीड्यं पापनाशनं प्राणायामति संप्रोग्यं ऋषिभि परिकल्पितं वदलेसि मम अनुकोंडि यजमान्य से उपात दुर्तक्षय द्वारा श्री परमेश्वर प्रीत्यर्थौ शुभेश्वर मुहूर्ते श्री महाराष्ट्रज्ञया प्रवर्तमानस्य अर्जब्रह्मणः द्वितीयप्रार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे अस्मिन् वर्तमानव्यावहारिक चान्द्रमाणेन श्री विलम्बिनाम संवत्सरे दक्षिणायने शरद्रतौ आश्वयुजमासे शुक्लपक्षे प्रतिपदितौ वासरः वासरस्तु सौम्यवासरे मोट्टमोदटि रोजु बुधवारं काबट्टि सौम्यवासरे अनुकोंडि अलागे ये रोजु ये पूज चेस्तुन्नावो आ रोजु तिथि आ रोजु वारान्नि चेप्पुकुंटू उंडंडि मोट्टमोदटि रोजु काबट्टि प्रतिपत्ति अंटे पाड्यमि काबट्टि प्रतिपत्ति अनि चेप्पुकोनि సౌమ్యవాసరే అంటే సోమవారం కాబట్టి సౌమ్యవాసరే అని చెప్పుకోండి. సౌమ్యవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణయామంగళ విశిష్టాయ శుభజితో శ్రీమాన్ శ్రీపదః గోత్రస్య మీ గోత్రము పేరు చెప్పుకోండి. అలాగే మీ ఇంట్లో వాళ్ళ యొక్క గోత్రాల పేర్లు కూడా మనసులో ఒకసారి ఉచ్చారణ చేసుకోండి. గోత్రస్య సనాతన బ్రహ్మర్షి గోత్రం సనాతన బ్రహ్మర్షి గోత్రోద్భవస్య జయచంద్ర ప్రసాద నామధేయ యస్య ధర్మపత్రి సమేతస్య శ్రీలక్ష్మి నామధేయవతి శ్రీకరణామధేయస్య సోమశ్రీనిధనామధేయస్య సకుటుంబస్య అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. మమ సకుటుంబస్య ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం దేవీ శరణవరాత్ర మహోత్సవ దీక్ష సంపూర్ణత సిద్ధ్యర్థం శ్రీ కనకదుర్గ పరాంబిక సంపూర్ణ అనుగ్రహ కటాక్ష పరిపూర్ణ ఫల సిద్ధ్యర్థం శరణవరాత్ర మహోత్సవ ప్రథమ దివస ప్రాతకాల పూజా కరిష్యే. సారీ అక్కడ మగవారక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, అక్కడ వదిలిపెట్టేసేయండి. తర్వాత ఆ కలశను సిద్ధం చేసుకున్న తర్వాత ఆ కలశం తీసుకుని దంపతులిద్దరూ కూడా ఆ యొక్క అమ్మవారి పక్కన పెట్టేసేయండి. అయితే కలశకి ముహూర్తం ఉంటుంది, ఆ ముహూర్త సమయానికి పెట్టుకోండి. మామూలుగా ఈ శుక్రవారం ఈ యొక్క బుధవారం నాడు ఉదయం 9:04 కలశస్థాపన ముహూర్తం ఉన్నది కాబట్టి ఆ సమయానికి పూజ చేసుకునే విధానంగా మీరు సిద్ధం చేసుకుని ఆ కలశని ఆ సమయానికి అక్కడ పెట్టుకునే చేసుకోండి. దంపతులిద్దరూ కూడా ఆ కలశల యొక్క చెంబుకి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి కొబ్బరికాయ కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి జాగట ముక్క కూడా బొట్టు పెట్టి గాజులను దాని మీద పెట్టి ఆ కలశను పట్టుకుని అక్కడ అమ్మవారి యొక్క పక్కన పెట్టాలి. పెట్టిన తర్వాత ఇద్దరు అలా చేత్తో ముట్టుకోండి. ఓం అసునే తేపన రస్పాసు చక్షప్ర ప్రాణ మహనో దేహ భాగో జోక్ప సేమ సూర్యమచరందే ప్రళయాన స్వస్తి అమృతమయ ప్రాణ అమృత బాబ ప్రాణాయథాస్తారోపయే కనకదుర్గాంబా స్వరూప కలశదేవత ప్రాణ ప్రతిష్టావర ముహూర్త శుభముహూర్తో అస్తూ వదిలేసేయండి. రెండు నక్షత్రం కలశ దగ్గర వేయండి. ఆ కలశ ఈ 10 రోజులు కూడా మనకి అమ్మవారి యొక్క స్వరూపం. ఈ 10 రోజులు పూర్తయిన తర్వాత ఆ కలశని ఉద్వాసం చేసి ఆ చెంబులో ఉన్నటువంటి నీళ్ళు మొక్కల్లో వేసేసుకుని అలాగే నెత్తి మీద కూడా కొంచెం జల్లుకోవచ్చు. తర్వాత ఆ చెంబు మనం ఇంట్లో వాడుకోవచ్చు. కొబ్బరికాయ జాకెట బొక్కలో కట్టి ఇంటి ఎదురుగుండా గుమ్మం దగ్గర కట్టుకోవచ్చు. అలాగే ఆ జాకెట బొక్క మనం ఆడవారు కుట్టించుకోవచ్చు, గాజులు ఆడవారు తొడుక్కోవచ్చు. ఈ 10 రోజులు పూర్తయిన తర్వాత ఈ 10 రోజులు మాత్రం ఆ కలశలోనే అమ్మవారు ఉంటుందని భావించి 10 రోజులు ఆ కలశకి అలాగే అమ్మవారి యొక్క చిత్రపటానికి పూజలు చేస్తూ ఉండాలి. మధ్యలో ఆ కలశని లేపడం కానీ ఉద్వాసం చేయడం కానీ చేయకూడదు. ఇప్పుడు మనం ఆ కలశకి అమ్మవారికి పూజ చేద్దాం. ఈసారి పుష్పాలు పట్టి నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణామరణీయం సవర్ణ రజత స్రజా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ కనకదుర్గాపరాంబికా దేవతాభ్యో నమః మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి ధ్యాయామి అమ్మవారి యొక్క చిత్రపటం దగ్గర వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం పూజ నమస్కారం చేయండి. ఓం తా మహావహ జాతవేదో లక్ష్మీమరపగామినీ యస్యాం హిరణ్యం విందే యంగామ సంపురుషాణహం నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి వేసేసేయండి. కనకదుర్గాపరాంబికా దేవతాభ్యో నమః నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. అలాగే నీళ్లు ఆ అమ్మవారి యొక్క పాదాలకు చూపించి ఉద్ధరణతోటి
అక్కడ పళ్ళిలో వదిలిపెట్టండి. అమ్మవారి యొక్క కాళ్ళు కడుగుతున్నట్టుగా భావించి కాళ్ళ దగ్గర పాదాల దగ్గర చూపించి అక్కడ వదిలిపెట్టండి. అశ్వపోర్వామృత మధ్యాహ్న హస్తినాద ప్రబోధనే శ్రీయం దేవే ముఖపయే శ్రీర్మా దేవే చషదా శ్రీ కనకదుర్గాపరాంబికా దేవతాభ్యర్వహ పాదయో పాద్యం సమర్పయామి. అలాగే మళ్ళీ చేతులకు చూపించి చేతులు కడుగుతున్నట్టుగా భావించి అమ్మవారి యొక్క చేతులకు చూపించి పళ్ళిలో వదిలిపెట్టండి. కాంశోస్పితాం హిరణ్య ప్రాకారా ఆర్ద్రాం జ్వలంతేం తృప్తాం తృపయం దేం పద్మే స్థితాం పద్మవర్ణాం దాం హేమపయే శ్రియం కనకదుర్గాపరాంబికా దేవతాభ్యర్వహ హస్తయో అర్ఘ్యం సమర్పయామి. అలాగే అమ్మవారికి ఆచమనం చేయిస్తున్నట్టుగా అంటే దాహాన్ని తీరుస్తున్నట్టుగా ఆ యొక్క అమ్మవారి యొక్క పెదాల దగ్గరికి ఆ ఉద్ధరణతో నీటి చూపించి పళ్ళలో వదిలిపెట్టండి. ఓం అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాథ ప్రబోధరి శ్రీయం దేవేహోపయే శ్రీర్మా దేవే చషదాం కాంశోస్పితాం హిరణ్యప్రాకారా భార్ద్రాంజలం దేం తృప్తాం తృప్పయం దేం పద్మే స్థితాం పద్మవర్ణాం దాం హేమపయే శ్రియం చంద్రాం ప్రభాసాం యజజా జ్వలంతేం శ్రీయం లోకే దేవచుష్టాముదారాం తాం పద్మనేమేం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం ద్వామృణే. శ్రీ కనకదుర్గాపరాంబికా దేవతాభ్య నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఈసారి నీళ్లు కానీ ఆవుపాలు కానీ జల్లండి. ఆవుపాలు జల్లండి, తర్వాత నీళ్లు జల్లండి. ఓం ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతి స్తభ వృక్షాత బిల్వ తస్య ఫలాన్ని తపసారదంతు మాయాంతరాయాస్య బాహ్య అలక్ష్మీ. శ్రీ కనకదుర్గాపరాంబికా దేవతాభ్య నమః. గోక్షేరక స్థానం సమర్పయామి. గోక్షేరక స్థానానంతరం శుద్ధాదిక స్నానం సమర్పయామి. ఆవుపాలు జల్లిన తర్వాత నీళ్లు కూడా జల్లండి. ఆ పోహిష్టామ యోభవస్థాన ఊర్జేత ధాతర మహేరణాయ చక్షదే యోభశ్రవత పారస తస్య భాజయతే హన ఉషతీరివ మాతర తస్మా అరంగమామ ఓజసక్షయాయ ధన్మథ ఆపో జనయథాజన కనకదుర్గాపరాంబికా దేవతాభ్యో నమః. గోక్షేరక స్నానానంతరం శుద్ధాదిక స్నానం సమర్పయామి. అలాగే జాకెట్ బుక్కలు దగ్గర పెట్టుకున్నట్లయితే కనుక ఆ జాకెట్ బుక్క పట్టుకుని అమ్మవారికి చూపించేసి ఆ పక్కన కలస పక్కన పెట్టేసేయండి. ఒకవేళ జాకెట్ మొక్క లేకపోతే కనుక పుష్పాన్ని అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఓం ఉపయుధ మాం దేవసీర్తిశ్చమని నాథ రాత్రిభూతోస్తు లాస్ట్మెంట్ కీర్తిమృతం దాదమే. శ్రీ కనకదుర్గాపురాంబికా దేవతాభ్యాన్ మనమ వస్త్రయుగ్మం సమర్పయామి. అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. అలాగే గాజును కూడా అమ్మవారికి చూపించి ఆ జాకెట్ మొక్క మీద పెట్టేసేయండి. ఓం కాంశోస్పితాం హిరణ్య ప్రాకారా ఆర్ద్రాం జ్వలం దేం తృప్తాం తర్పయం దేం పద్మే స్థితాం పద్మవర్ణాం దాభేమపయే శ్రియం కనకదుర్గాపరాంబికా దేవతాభ్యో నమః. కంచుకో సమర్పయామి. అలాగే అమ్మవారికి గంధాన్ని చిలకరించండి. పుష్పం ఉంచి గంధద్వారాంధరాదృశా నిత్యపుష్టాంకరేషణే ఈశ్వరీం సర్వభూతానాం తాభేమపయే శ్రియం కనకదుర్గాపరాంబికా దేవతాభ్యో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆ తర్వాత పుష్పం పూసి నమస్కారం చేయండి. మనసు కామ వాగో నింబాస సత్యమశేమహి పశు నాగం రూపమన్నస్సమయశ్రీ శ్రీయతామ్యత కనకదుర్గాపరాంబికా దేవతాభ్యో నమః. ఆభరణాదమలంకరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఈసారి ఓం బొమ్మరుకుంటూ మగవారు పుష్పాలు పూజ చేయండి, ఆడవారు కుంకుమని పూజ చేయండి, అలాగే కలసకి చేయండి, అలాగే అమ్మవారి యొక్క చిత్రపటం దగ్గర కూడా చేయండి. ఈసారి మీకు ఈ నామాలు స్క్రీన్ మీద కనపడతాయి. ఒకవేళ ఆసక్తి గలవారు చూసి ఆ నామాన్ని ఉచ్చరిస్తూ కూడా చేయొచ్చు, లేదా వింటూ చేయండి, లేదా ఓం దుర్గాయే నమః అంటూ చేయండి, లేదా ఓం అంటూ కూడా చేయొచ్చు. ఓం దుర్గాయే నమః, ఓం శివాయే నమః, ఓం మహాలక్ష్మియే నమః, ఓం మహాగౌర్యే నమః, ఓం చండికాయే నమః, ఓం సర్వజ్ఞాయే నమః, ఓం సర్వలోకేశ్యే నమః, ఓం సర్వకర్మ సర్వకర్మ ఫలప్రదాయే నమః, ఓం సర్వతీర్థమయ్యే నమః, ఓం పుణ్యాయే నమః, ఓం దేవయోనయే నమః, ఓం అయోనిజాయే నమః, ఓం భూమిజాయే నమః, ఓం నిర్గుణాయే నమః, ఓం ఆధారశక్త్యే నమః, ఓం మనీశ్వర్యే నమః, ఓం నిర్గమాయే నమః, ఓం నిరాకారాయే నమః, ఓం సర్వకర్మ విమర్జిన్యే నమః, ఓం సర్వలోకప్రియాయే నమః, ఓం వాణ్యే నమః, ఓం సర్వవిద్యాధిదేవతాయే నమః, ఓం పార్వత్యే నమః, ఓం దేవమాత్రే నమః, ఓం మనీషాయే నమః, ఓం వింధ్యవాసిన్యే నమః, ఓం తేజోవత్యే నమః, ఓం మహామాత్రే నమః, ఓం కోటి సూర్య సమప్రభాయే నమః, ఓం దేవతాయే నమః, ఓం వన్నిరూపాయే నమః, ఓం తేజసే నమః, ఓం వర్ణరూపిణ్యే నమః, ఓం గుణాశ్రయాయే నమః, ఓం గుణమధ్యాయే నమః, ఓం గుణత్రయ వివర్జితాయే నమః, ఓం కర్మజ్ఞానప్రదాయే నమః, ఓం కాంతాయే నమః, ఓం సర్వసంహారకారిణ్యే నమః, ఓం ధర్మజ్ఞానాయే నమః, ఓం ధర్మనిష్టాయే నమః, ఓం సర్వకర్మ వివర్జితాయే నమః, ఓం కామాక్ష్యే నమః, ఓం కామసంహార్త్యే నమః, ఓం కామక్రోధ వర్జితాయే నమః, ఓం శాంకర్యే నమః, ఓం శాంభవ్యే నమః, ఓం శాంతాయే నమః, ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయే నమః, ఓం సుజయాయే నమః, ఓం జయాభూమిష్టాయే నమః, ఓం జాహ్నవ్యే నమః, ఓం జనపూజితాయే నమః, ఓం శాస్త్రాయే నమః,
ओम शास्त्रमये नमः ओम नित्याये नमः ओम शुभाये नमः ओम चंद्रार्धमस्तकाये नमः ओम भारत्ये नमः ओम भ्रामर्ये नमः ओम कल्पाये नमः ओम कराल्ये नमः ओम कृष्णपिंगलाये नमः ओम ब्राह्म्ये नमः ओम नारायण्ये नमः ओम रौद्राये नमः ओम चंद्रामृत सृजाये नमः ओम ज्येष्ठाये नमः ओम इंदिराये नमः ओम महामायाये नमः ओम जगत्रष्टाधिकारिण्ये नमः ओम ब्रह्मांडकोटि संस्थाये नमः ओम कामिन्ये नमः ओम कमलाये नमः ओम कात्यायन्ये नमः ओम कालातीताये नमः ओम कालसंहारकारिण्ये नमः ओम योगनिष्ठाये नमः ओम योगिगम्याये नमः ओम योगिध्येयाये नमः ओम तपस्विन्ये नमः ओम ज्ञानरूपाये नमः ओम निराकाराये नमः ओम भक्ताभीष्ट बलप्रदाये नमः ओम भूतात्मिकाये नमः ओम भूतमात्रे नमः ओम भूतेश्ये नमः ओम भूतधारिण्ये नमः ओम स्वधारारी मध्यगताये नमः ओम षड्धारिण्य मध्यते नमः ओम मोहिताये नमः ओम अशुंभवाये नमः ओम शुभ्राये नमः ओम सूक्ष्माये नमः ओम मात्राये नमः ओम निरालसाये नमः ओम निमग्नाये नमः ओम नीलसंकाशाये नमः ओम नित्याये नमः ओम नंदिन्ये नमः ओम हराये नमः ओम पराये नमः ओम सर्वज्ञानप्रदाये नमः ओम अनंताये नमः ओम सत्याये नमः ओम दुर्लभरूपिण्ये नमः ओम सरस्वत्ये नमः ओम सर्वगताये नमः ओम सर्वाभीष्टप्रदाये नमः ओम भवस्य देवस्य पुत्र्ये नमः ओम शर्वस्य देवस्य पुत्र्ये नमः ओम ईशानस्य देवस्य पुत्र्ये नमः ओम पुष्पदेर देवस्य पुत्र्ये नमः ओम रुद्रस्य देवस्य पुत्र्ये नमः ओम उग्रस्य देवस्य पुत्र्ये नमः ओम भीमस्य देवस्य पुत्र्ये नमः ओम महतो देवस्य पुत्र्ये नमः कनकदुर्गापराम्बिकादेव्ये नमो नमः महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी त्रिशक्तिस्वरूपिणी चंडीस्वरूपिणी श्री कनकदुर्गापराम्बिकादेव्ये नमो नमः नानाविधपरिमळ पात्रपुष्प कुंकुमपूजां समर्पयामि चारण्डि అగరబత్తులు వెలిగించండి అగరబత్తులు పక్కన చూపించండి ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్కలేతవ సమయగృహే నిత్యదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి కనకదుర్గాపరాంబికా దేవి అని నమః ధూపమాగ్రాపయామి అలా పుష్పంతో చూపించి ఆ అగరబత్తులు పక్కన గుచ్చేసేయండి ఇలా ఇచ్చేసేయండి అలాగే దీపానికి నమస్కారం చేయండి ओम आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णामहं वालिनीं सूर्यां हर्मयीं लक्ष्मीं जातवेदो ममावह श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी त्रिशक्तिस्वरूपिणी श्री दुर्गापराम्बिकादेव्ये नमो नमः साक्षात् दीपं दर्शयामि दुपदीपानन्तरं शुद्धाचमनं समर्पयामि नैवेद्यं ईसारि అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ యొక్క పులిహారని కనుక చేయించినట్లయితే అమ్మవారి దగ్గర పెట్టుకోండి అలాగే చెడివిడి వడపప్పు పానకం కూడా అమ్మవారికి దగ్గరగా పెట్టుకోండి అలాగే పళ్ళు కానీ లేదా ఆహార పదార్థాలు ఏవైతే నైవేద్యం పెట్టేటటువంటి ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టుకుని వాటి మీద నీళ్లు జల్లండి ఓం ప్రోక్ష్యా ప్రహిత్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః ఆర్ద్రాం యక్కర నీం ఇష్టం పింగళాంబద్మాలనీం చంద్రాయీం లక్ష్మీం జాతవేదో మమావహ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి త్రిశక్తి స్వరూపిణి శ్రీ దుర్గాపరాంబికా దేవతాభ్యో నమో నమః ఛత్రాణ సహిత ఐత్రిరస సహిత నారికేళ సహిత కదలీపర సహిత కాశ్మీర్ ఫలాన్ని వేదయామి ఐదు సార్లు చూపించండి అలాగా ఆ పుష్పంతోటి కానీ ఆపుతోటి కానీ ఐదు సార్లు అమ్మవారికి చూపించండి ఓం ప్రథమ రూపాయ నమః ఓం ద్వితీయ రూపాయ నమః ఓం తృతీయ రూపాయ నమః ఓం చతుర్థ రూపాయ నమః ఓం పంచమ రూపాయ నమః హస్తవ ప్రక్షాళయామి రెండు నిలుచుకలు అమ్మవారికి చూపించి పళ్ళెలో వదిలిపెట్టండి హస్తవ ప్రక్షాళయామి పాదవ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అలాగే తాంబూలం ఉన్నటువంటి వారు తాంబూలాన్ని అమ్మవారికి చూపించి పక్కన పెట్టండి తాంబూలం లేకపోతే కనుక అక్షతలు కానీ లేదా పుష్పం కానీ వేయండి ఓం తాం మావహ జాతవేదో లక్ష్మీపరమగామిని యస్యాభిరణ్యం ప్రభూతం గావోదాస్యోశ్వాన్ విందేయం పురుషాణహం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి త్రిశక్తి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికా దేవతాభ్యో నమః తాంబూలం సమర్పయామి నీరాజనం సార్ కర్పూరాన్ని వెలిగించండి ఓం హిరణ్య పూర్ణం దాది పదవ్యో సానీతి ఎగదా బ్రహ్మణ ఉపహరది ఎగదైవ యజమాన ఆయుస్తేజో దాది సమ్రాజం జవరాజం జాభిశ్రేర్యాతనో గృహే లక్ష్మీరాష్ట్రస్య జాముఖ్యతయ మాసగంధ్ర జామసి సంతతశ్రీరస్తు సమస్త ధర్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు ఒక నేల చుక్క పక్కన జల్లి కలగద్దుకోండి రాను పార్వతీపదయే హర హర మహాదేవ జై బోలో మాతా మహారాజ్ఞీకి కనక దుర్గామాతకు జై బోలో మాతా మహారాజ్ఞీకి అయ్యా పుష్పాలు పుచ్చుకుని లేచి నుంచి నమస్కారం చేయండి
ओम जातवेद सेसन वाम स्वाम मराती यतो नदहाति वेदः सनत परषदत दुर्गान विश्वानावेव शन्दुरता चिग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफले सुचुष्टाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतर सितरसे नमः अग्ने तम्पारयानव्यो अस्मान् स्वस्ति भरत दुर्गान विश्वाः क्रोश्च प्रति बहुलान भर्वे भवातो गायतन जाय संयोः विश्वारिणो दुर्गः जातवेद सिन्धन्दनावा दुर्दादि वर्षि अग्ने त्रिवन्मनसा घृणानो अस्माकं भोज्य विदातनूनाम् ृतनाजिदगुंसहमानमग्रमग्निगुंहमेव परमात्सतस्ता आदु सनः परिषदत दुर्गान विश्वाक्षावर्देवो अजिदुरिताच्चिग्निः प्रत्रोषगमेढ्य अभ्यरेष जनाच्योह दानव्यच्छदत्सी स्वाञ्जाग्नेधन्वं विप्रयस्ता सभ्यञ्च शोभगवाय जस्वा गोभिर्जुष्टमयिजोरिषत्तन्तमेन्द्रविष्टोरणसञ्चरेम नागस्य पृष्ठमपि शम्भुजानो वैत्यमेल्लोक हिमालीन्दाम् कात्यायनाय विद्महे कन्यकुमारधीमहि तन्नो दुर्गि प्रचोदया आदु श्री महाकाली महालक्ष्मी महातरुदेवी स्वरूपिणी त्रिशक्ति स्वरूपिणी श्री कनक दुर्गा पराम्बिका देवी नमो नमः वेदोक्त दिव्य सुवर्ण मंत्र पुष्प समर्पयामि अम्मवारी ओक पादाल दग्गर वेसेसेयंडि वेदोक्त दिव्य सुवर्ण मंत्र पुष्प समर्पयामि अक्षत्र पट्टुकोनि कुडि चेति वेपुगा मूडु सार्लु प्रदक्षिणालु चेयंडि यानि कानिते पापानि जन्मांतरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माहं पापाद्वापापशुम्भव त्राहि मानकृपयादेव शरणागतवत्सल अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारण्यभावेन रक्ष रक्ष जगदीश्वरी व्यसजेयि आत्मप्रदक्षिण नमस्कारं समर्पयामि అలాగే మగవాళ్ళు బోర్లా పడుకు సాష్టాంగ నమస్కారం చేయండి ఆడవారు మోకాళ్ళ మీద ఒంగు నమస్కారం చేయండి ఒకవేళ ఆరోగ్యం సహకరించకపోతే ఒంగుర నమస్కారం చేయండి సరిపోతుంది అయ్యా ఒంగు నమస్కారం చేయండి వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ కనకదుర్గా పరాంబికాదేవి అని మహా సాష్టాంగ నమస్కారం సమర్పయామి కూర్చోండి లంపలు వేసుకోండి చెప్పండి అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వా క్షమస్వ జగదీశ్వరి అపరాధ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి మగవారు అక్షతలు తీసుకోండి ఆడవారు నీళ్ళిపోయండి ఆ పల్లెలో వదిలిపెట్టండి మంత్రహేణం క్రియాహేణం భక్తిహేణం జగదీశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణాంతస్తుతే అడయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మ్య సర్వం శ్రీ కనకదుర్గాపరాంబికా దేవతార్పణమస్తు కనకదుర్గాపరాంబికా దేవత ప్రసాదం పూజ చేసినటువంటి కుంకాన్ని ఆడవారు బొట్టు పెట్టుకోండి ఆడవారు పుష్పాలు తొల్ల పెట్టుకోండి శ్రీ కనకదుర్గాపరాంబికా దేవత ప్రసాద సిద్ధిరస్తు ఆ తర్వాత ఆ యొక్క చిత్రాన్ని అంటే పులిహారని మిగతా ప్రసాదాలని మీరు తీసుకుని మీ యొక్క ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెట్టండి ఈ పది రోజులు కూడా ఈ రకంగా ఈ యొక్క అమ్మవారి యొక్క పూజను చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఎవరైతే ఈ పది రోజులు కూడా అమ్మవారిని ఇంట్లో కలశస్థాపన చేసుకుని పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ఎటువంటి దరిద్రం ఉన్నా పోతుంది అలాగే ఏవైతే దుఃఖాలు ఉంటాయో ఆ దుఃఖాలన్నీ కూడా పోతాయి అంచేతే అమ్మవారి పేరు దుర్గా అంటే దుఃఖాన్ని నాశనం చేసేటటువంటిది అర్థం అంచేత దుఃఖములు పోగొట్టేటటువంటిది దుర్గా కాబట్టి ఇంట్లో ఏవైనా దుఃఖాలు ఉంటే కనుక ఆపదలు ఉంటే కనుక ఇబ్బందులు ఉంటే కనుక సమస్త ఇబ్బందులు కూడా ఈ పది రోజులు ఎవరైతే ఈ రకంగా కలశస్థాపన చేసుకుని పూజ చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా పోతుంది అందులో ఏ విధమైన సంశయమూ లేదు అయితే ఈ పది రోజులు కూడా ఈ రకంగా పూజ చేసుకునేటటువంటి వారికి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి ఏమిటా నియమాలు అంటే కనుక మత్స్యము మాంసము భుజించరాదు అంటే నీచు ఉల్లిపాయ తినకూడదు వెల్లుల్లిపాయ కూడా బహిష్కరించాలి అలాగే మందు కానీ లేదా ఈ యొక్క సురాపానం కానీ వాటిని జోలికి వెళ్ళకూడదు అలాగే గుట్కాలు కానీ సిగరెట్లు కానీ మొదలగు ఏవైతే ఈ వైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా వాటిని దూరం పెట్టాలి అలాగే ఈ దీక్ష చేసేటటువంటి వారందరూ కూడా మధ్యాహ్నం భోజనం లేదా సాయంకాలం భోజనం చేసి పలహారం చేయాలి అంటే ఒంటి పూట భోజనం చేయాలి ముఖ్యంగా అందరూ మధ్యాహ్నం భోజనం చేసి సాయంకాలం పలహారం చేస్తారు అలాగైనా చేయొచ్చు లేదా మధ్యాహ్నం పలహారం చేసి సాయంకాలం భోజనమైనా చేయొచ్చు ఈ రెండింటిలో ఏ నియమమైనా పర్వాలేదు అంచేత ఒక పూట భోజనం చేయాలి అలాగే టీ కాఫీ లాంటివి తాగకూడదు ఒకవేళ తప్పదు ఇబ్బంది అంటే తాగండి పాలు తాగడం శ్రేష్టము అలాగే ఈ దీక్ష చేసేటటువంటి వారు బ్రహ్మచర్యాన్ని పాటించాలి అలాగే కుదిరితే ఆరోగ్యం సహకరిస్తే మంచాల మీద పడుకోకుండా కింద చాప వేసుకుని పడుకోవడం ఉత్తమం తరగడా పెట్టుకోవచ్చు దుప్పటి కప్పుకోవచ్చు అంచేత చాప వెంపు పడుకోవడం ఉత్తమం అలాగే ఈ పది రోజులు కూడా
बूतल माटाड़ी तिटन एवार इबंध पड़ा अबद्धा आड़ी चयक उड़ने मुख्यमंत्री सूचना यह रकंद एवरते निस्तारो वाल खचिता को सिद्धिस्ाई अम्मवर याग्रह खचिता कल पद रोज पूर्त तरह कलश ने उद्वासन चुस्कनी आ कलश दाका चपेन वाड़कते कचिता अम्मवर याग्रह पी पट में यह विधान संशय लेदेस्तू మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ పూజా విధానాన్ని అందరికీ తెలిసేలాగా చెప్పండి 10 మందికి చెప్పండి అలాగే ధర్మాన్ని రక్షించండి ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది ముఖ్య గమనిక ఈ పూజలు చేసుకునేటటువంటి వారు 10 రోజులు కూడా ఈ వీడియో చూసి పూజ చేసుకునేటటువంటి వారు మాత్రం దయించి పూజలన్నీ పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉండేటటువంటి ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో మీ ఇంటి పురోహితులైనా పర్వాలేదు లేదా దగ్గరలో ఉండే బ్రాహ్మలైనా పర్వాలేదు ఒకవేళ ఎవరూ దొరకకపోతే గనక దగ్గరలో ఉండేటటువంటి ఆలయంలో అర్చకులు ఎవరైనా ఉన్నా సరే ఆలయంలో అర్చకుల దగ్గరికైనా సరే వెళ్ళి స్వయంపాకాన్ని ఇవ్వాలి అలాగే తాంబూలాన్ని ఇవ్వాలి దక్షిణ తాంబూలాది ఇచ్చి స్వయంపాకాన్ని ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ ఆశీర్వచనం పొందాలి బ్రాహ్మణ ఆశీర్వచనం లేందే ఏ దీక్ష ఫలించదు కాబట్టి వీడియో చూసి చేసేసుకున్నాం కదా బ్రాహ్మణకి ఏమీ ఇవ్వక్కర్లేదు అనుకోకుండా ఖచ్చితంగా ఈ వీడియోలన్నీ పూర్తయిన తర్వాత ఈ 10 రోజులు దీక్ష పూర్తయిన తర్వాత బ్రాహ్మణకి స్వయంపాకాన్ని ఇచ్చి దక్షిణ తాంబూలాన్ని ఇచ్చి ఆయన యొక్క ఆశీర్వచనం పూర్తి ఆశీర్వచనాన్ని తీసుకుంటేనే ఈ యొక్క దీక్ష ఫలితం మీకు వస్తుంది కాబట్టి గమనించ ప్రార్థన స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి అదే విధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు